गाइज वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु मरी बिग बॉस सीजन 7 कंटेस्टेंट अयिन शिवाजी गुरिंची प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु। शिवाजी तन माइंड गेम तो टाइटल फेवरेट अय्यारु चेप्पालंटे अतनिकि पोटी इच्चे कंटेस्टेंट लेकपोयाडु। बिग बॉस हाउस लो बैचलर एर्पड्डायि दांतो शिवाजी पल्लवी प्रशांत यावर्लतो ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు। వీరిద్దరూ శివాజీకి సేవలు చేశారు। చివరి వారాల్లో శివాజీకి నెగటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి। ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ రైజ్ అయ్యాడు అలాగే కప్పు కూడా కొట్టుకొని పోయాడు। సెలబ్రిటీ హోదాలో ఉన్న శివాజీ అమర్దీప్లకు షాక్ ఇస్తూ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు। పల్లవి ప్రశాంత్ గెలవడానికి శివాజీ కారణం, తన శిష్యుడు గెలిచినందుకు ఆనందం వ్యక్తం చేశాడు। కాగా సీజన్ 8 లో శివాజీ బిగ్ బాస్ లో హౌస్ లో వస్తున్నన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది। అదేంటి అనుకున్నారా? అవును, బిగ్ బాస్ సీజన్ 8 లో శివాజీ ఎందుకు వస్తున్నారంటే ఫ్యామిలీ వీక్ లో భాగంగా నైని పవని కోసం సపోర్ట్ చేయడానికి శివాజీ వస్తున్నారు। కానీ ఇప్పుడు ఏమైందంటే నైని పవని ఎలిమినేట్ అయిపోయింది కదా, సో నైని పవని ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి శివాజీ గారు ఇప్పుడు హౌస్ లోకి రారు ఎలాగో। సో బిగ్ బాస్ సీజన్ 8 లో రావడానికి బిగ్ బాస్ మేకర్స్ చాలా ట్రై చేస్తున్నారు శివాజీని వైల్డ్ కార్డ్ గా। సో ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, మరి ఎందుకు శివాజీ అనుకున్నారా? సో ప్రెసెంట్ అయితే అప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఒక 1 వీక్ గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది, కానీ ఇప్పుడు మాత్రం టీఆర్పీ రేటింగ్ లేకపోవడంతో మళ్ళీ శివాజీ గారిని ఒక వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొద్దాం అనుకున్నారు। సో మరి శివాజీ వైల్డ్ కార్డ్గా తీసుకురావాలనుకున్నారు కదా, సో కానీ ఈయన ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఈయనకున్న ప్రాజెక్ట్స్ ఆల్రెడీ సైన్ చేశారు, సో సైన్ చేయడంతో నాకు కుదరదు అని శివాజీ గారు అంటున్నారు। కానీ ఇక్కడ ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి, లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు, కానీ వైల్డ్ కార్డ్గా ఒకరినైతే పక్కాగా తీసుకొస్తున్నారు। మరి బిగ్ బాస్ సీజన్ 8 లో శివాజీ గారిని మీరు చూడాలనుకున్నారా లేదా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి।